ఏదైతే నరేంద్ర మోడీ గారి మీద పంజాబ్ సంబంధించిన రాష్ట్రం కుట్రపూర్వకంగా వివరించిందో దాన్ని ఖండించి దేశం కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క చర్యని అందరూ ఖండిస్తున్నారు మరి కాంగ్రెస్ పార్టీని వాళ్ళకి సంబంధించిన విపక్షాలందరినీ కూడా వీరొక ఉగ్రవాద సంస్థలు లేకపోతే తీవ్రవాద సంస్థలని పరిగణిస్తున్నాం మరి దాంట్లో భాగంగా ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు మరి రాష్ట్ర నాయకులందరూ కూడా పిలుపు మీద రేపు అంటే 10వ తారీఖు సోమవారం అన్ని వార్డుల రాష్ట్ర వ్యాప్తంగా మృత్యుంజయ హోమాలు చేయిస్తున్నాం మరి దాంట్లో భాగంగా ఏదైతే రాష్ట్ర అధ్యక్షుల పిలుపు మీద ఈ ప్రోగ్రాం చేపట్టడం జరుగుతుందో మరి దానివల్ల మేము చలో ప్రగతి భవన్ అంటే ప్రోగ్రాం చేపట్టినామో దాన్ని తాత్కాలికంగా పోస్ట్పోన్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ కార్యాచరణ ఎప్పుడైతే రూపొందిస్తామో తప్పకుండా మళ్ళా పత్రికా విలేకరుల ద్వారా అదేవిధంగా సోషల్ మీడియా ద్వారా మేము ప్రకటిస్తాము ఏదేమైనా మా కార్యక్రమం అడుగు తప్పకుండా ఉంటుంది కంటోన్మెంట్ ప్రజలు హక్కు మేము సాధించేదాకా మేము నిద్రపోయేది లేదు ఏదేమైనా కానివ్వండి కేసీఆర్ సర్కారును ఒక మెట్టు దించి కంటోన్మెంట్ అభివృద్ధికి పాలు పంచుకునే విధంగా మేము తయారు చేస్తాం భారత్ మాతాకి జై